కేవలం జస్ట్ ఒక ఇది మామూలుగా మెసేజెస్ షేర్ చేశారని ఎవరిని కూడా మేము బుక్ చేయలేదండి. దట్ ఇస్ వెరీ క్లియర్ అబౌట్ దాట్. చాలా మంది మీడియా వాళ్ళకి షేర్ చేశారు, ఎడ్యుకేషన్ బ్యూరో చూసినటువంటి మీడియా వాళ్ళకి వాళ్ళ హెడ్ అవ్వడం చాలా మంది కూడా షేర్ చేశారు, బట్ వాళ్ళందరినీ బుక్ చేయట్లేదే. బీజేపీ వాళ్ళు చాలా మంది షేర్ చేశారు, వాళ్ళని కూడా బుక్ చేయట్లేదే. రాజేంద్ర గారిని కూడా బుక్ చేశారు, షేర్ చేశారు, అది బుక్ చేయలేదే. సో అంటే బీజేపీలో చాలా మంది కూడా చేశారు. నరేందర్ అని చెప్పి ఏంటో రాజేంద్ర గారు వారికి కూడా చేశారు, రాజు అని చెప్పి ఆయన కూడా చేశారు. నేను కూడా ఎవరు మహేష్ అనే దగ్గర నుంచి అతని నుంచి కూడా ఎవరు ఏత్రి నుంచి ఇదంతా ఇంకా టైం అయింది దీని మార్నింగ్. సో ఇట్స్ నాట్ దాట్ ఎవరిని మనం జస్ట్ బికాజ్ షేర్ చేశారనే దాంతో తీసుకున్నాను. ఫస్ట్ అది జస్ట్ గ్రౌండ్ సెల్ ఫోన్ తీసుకురాకపోవడం అనేది కూడా సెల్ ఫోన్ అడిగినప్పుడు సెల్ ఫోన్ లేదు అంటున్నారు. బట్ ఆఫ్ కోర్స్ సో అది మనం ఇన్వెస్టిగేషన్ దాన్ని మేము ఫ్యాక్టరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఆ వాట్సాప్లో చార్ట్స్ నడిచింది, దాన్ని చూస్తే కనుక ఆ చార్ట్స్ ప్రింట్అవుట్లు తీసాము. ప్రింట్అవుట్స్ తీసి కూడా ఇదంతా కూడా ఆ చార్ట్స్ సంబంధించిన ప్రింట్అవుట్స్. ఈ చార్ట్స్లో ప్రింట్అవుట్స్లో ఇతనే అంటే ఏం చేస్తారంటే ఒక మెసేజ్ ఈ చార్ట్స్లో ఫైనల్గా ఎట్లా వస్తుందంటే మండే రోజు అంటే సోమవారం రోజు అంటే మీ సాయంత్రం తెలంగాణలో 10వ తరగతి తెలుగు పేపర్ లీకేజ్ దురదృష్టకరం. ఇదంతా పెడుతూ కార్పొరేట్ ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం దొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నది అని పెడితే అది కూడా పెడుతూ టెక్నాలజీ పేరు చెప్పి కేటీఆర్ కళాశాలలోనే ఈ పేపర్ లీకేజ్ జరిగింది, ఆ టెక్నాలజీ ఉపయోగించి ఈ పేపర్ లీక్ చేశారు అని చెప్పి వచ్చింది. సో ఇదే ఇళ్ళ మధ్యలో ఏదైతే చాట్లు జరిగినాయో అంటే ఆ రోజు సోమవారం మన సాయంత్రం జరిగినటువంటి చాట్స్ జరిగిందో నెక్స్ట్ డే ఇమీడియట్గా బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి 11:30కి సేమ్ థింగ్ ఇది పేపర్లో వస్తుంది. ఇది ఆంధ్రజ్యోతి ఈరోజు పేపర్ అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటిది. సో ఇది కూడా హైలైట్ చేశాం అన్ని ఏం చాట్లో జరిగిందో సేమ్ థింగ్ కూడా అది సేమ్ వీళ్ళ మధ్యలో జరిగినటువంటి చాట్స్ అదే కూడా సేమ్ థింగ్ ఇక్కడ రావడం జరిగింది. అంటే మధ్యలో ముందు జరుగుతున్నటువంటి అంటే వీళ్ళ మధ్యలో తరచుగా కాన్వర్సేషన్స్ ఉన్నాయి, కాల్స్ ఉన్నాయి అండ్ చాట్స్ మెసేజెస్ జరుగుతున్నాయి. అది ఆ ప్రెస్ మీట్లో కూడా వీళ్ళ మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఏదైతుందో ఎగ్జాక్ట్గా సేమ్ థింగ్ అన్నమాట. ఇప్పుడు దీంతో చదివితే కనుక ఇదే నేను హైలైట్ చేసిన పేపర్లో తెలంగాణలో లీకుల జాతర అని చెప్పేసి పెడుతూ దీని కింద ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటిది కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ యజమానులు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచ చర్యలకు పాల్పడుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి అని చెప్పి సేమ్ థింగ్ ఇది ఏదైతే పెట్టారో దాంట్లో వస్తుంది ఇదే వస్తుంది. టెక్నాలజీ తోపునని చెప్పుకున్న కేసీఆర్ కుమారుడు ఐటీ మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారు, టెక్నాలజీని ఎలా లీక్ చేయాలో దొంగలు చెప్తున్నారా అని చెప్పి అంటే సేమ్ థింగ్. అంటే ఎగ్జాక్ట్గా వీళ్ళ మధ్యలో జరిగిన చాట్ మెసేజెస్ ఉన్నదే నెక్స్ట్ డే ప్రెస్ మీట్లో రావడం జరిగింది అన్నమాట. కరెంట్ నెంబర్ 60/43 ఆఫ్ కమలాపూర్ స్పీయర్స్ దీనికి సంబంధించిన దీంట్లో ఇప్పుడు ముద్దాయిలందరినీ కూడా కోర్టులో రిమాండ్ ప్రక్రియ ఏదైతే ఉందో జుడిషియల్ రిమాండ్ ప్రక్రియ జరుగుతుంది కొనసాగుతుంది. నిన్న నేను చెప్పాము ఇది పూర్వ ప్రశాంత్ అనే అతన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అతను ఈ పేపర్ ఏదైతే కనుక బయటకు వచ్చిందో హిందీ పేపర్ ఎస్ఎస్సి పేపర్ బయటకు వచ్చిందో కమలాపూర్ బాయ్స్ స్కూల్ నుంచి దాన్ని ఇతను ఏదైతే చైన్లో బయటకు వచ్చిందో ఆ చైన్ నుంచి అతను వైరల్ చేయడము తద్వారా అతను పేపర్ని అది మ్యాల్ ప్రాక్టీసెస్ దాని కింద అంటే పెట్టడం కూడా ఈ కేసు మనము 120B, 420IPC, 505(1)B IPC Section 4A, 6 Red with 8 ఆఫ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ నాన్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1997 అండ్ Section 66D ఆఫ్ ఐటీ యాక్ట్. సో ఈ సెక్షన్స్ కింద ఈ కేసెస్ బుక్ చేయడం జరిగింది. దీన్ని నేను ప్రశాంత్ని ఆల్రెడీ నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేశాము, అరెస్ట్ చేసి మీ ముందు కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది.